మొన్న మధ్య ఏబి వెంకటేశ్వరరావు గారి సస్పెన్షన్ తర్వాత చాలా అంటే ఒక రాజకీయాల్లో ప్రధానంగా ప్రభుత్వంలో ఒక అలజడే రేగింది. ఎందుకంటే హఠాత్తుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఐపీఎస్ ఆఫీసర్ల మీద దృష్టి సారించడం, గతంలో చంద్రబాబు గారు హయాంలో వాళ్ళకి అనుకూలంగా పనిచేశారు అనే నేపథ్యంలో కొన్ని ఆరోపణల నేపథ్యంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, ఆ సస్పెండ్ వ్యవహారం ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళారు, వచ్చారు, న్యాయశాఖ మంత్రితో కలిశారు, హోంశాఖ మంత్రితో కలిశారు, ప్రధాన్ని కలిశారు. ఇదంతా అయిన తర్వాత రకరకాల ఊహాగానాలు వచ్చినాయి. కానీ తాజాగా వినిపిస్తున్న కేంద్రం నుంచి వచ్చిన ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా స్టీఫెన్ రవీంద్రను నియమించడం. అంటే ఒక రకంగా ఇది కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి చెప్పిన గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా స్టీఫెన్ రవీంద్రను నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనక గుడ్ న్యూస్ ఏంటి అంటే, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రవీంద్రను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా తెచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ప్రయత్నించారు. అయితే అప్పుడు సర్కారు విజ్ఞప్తిని, ప్రభుత్వం విజ్ఞప్తిని పక్కన పెట్టింది కేంద్రం. ఇప్పుడు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అదే టైంలో అప్పుడు పక్కన పెట్టి ఇప్పుడు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే దాని మీద కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే మొదలైంది. అంటే గతంలో వాస్తవానికి ఆయన ఎందుకు కోరుకున్నారు అంటే, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా స్టీఫెన్ రవీంద్ర పనిచేశారు. అదే టైంలో రాయలసీమలో కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 1990 బ్యాచ్కు చెందిన రవీంద్ర గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. గత ఏడాది తెలంగాణలో చోటు చేసుకున్న ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు కూడా స్టీఫెన్ రవీంద్ర ఇన్ఛార్జ్గా పనిచేశారు. సో ఇటువంటి వ్యక్తి మాకు కావాలి ఇంటెలిజెన్స్ చీఫ్గా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రయత్నాలు చేయడం, ఆ ప్రయత్నాలు ఇప్పుడు వర్కౌట్ అవ్వడం, కేంద్రం ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలంటే, జగన్ గారు తన అనుకున్నది చేయడంలో సక్సెస్ అవుతున్నారు, తన కోరుకున్నది తన కావాలనుకున్నది తెచ్చుకోవడంలో కేంద్రంతో చాలా సఖ్యతతో మెలుగుతూ సఖ్యతగా మాట్లాడి మరి అది వర్కౌట్ చేసుకుంటున్నారన్నారు నిదర్శనం ఇదే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.